కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. లాక్డౌన్ కారణంగా చేసేందుకు పని లేక రోజువారీ బతుకులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు డాక్టర్లు, పోలీసులు, శానిటైజేషన్ సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గ్రీన్ జోన్ గా లేచింది. శానిటరీ సిబ్బంది, వాలంటీర్లు పడుతున్న శ్రమ గుర్తించి విజయనగరంలో 24 డివిజన్ బూర్లపేట యువత వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. శానిటైజేషన్ గురించి నెక్స్ట్ అలాగే మా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ స్టాఫ్, వాలంటీర్స్ చాలా మా రాత్రి పగలు అనకుండా కష్టజీవిగా బాగా కష్టపడి ఈ రోజుకి విజయనగరం టౌనే కాదు కదా జిల్లాకు కూడా కరోనా లేకుండా చేసిన వాళ్ళు పోలీస్ సిబ్బందికి మా బూరుపేట తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు కూడా పారిశుద్ధ కార్యక్రమంలోని మన ముందంజగా ఉండే అందరి కార్యక్రమాలు కూడా చేసి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించుకొని ఇంటింటికి వాలంటీర్లు చెప్పడం చాలా మంచిగా జరుగుతుంది ఇక్కడ. అందువలన ఇలాగే మొత్తం అన్ని వార్డులు జరిగి